రేపు మంగళగిరి సిఐడి ఆఫీసులో టీవీ5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి విచారణకు హాజరు కానున్నారు. రేపు ఉదయం మంగళగిరి సిఐడి కార్యాలయానికి మూర్తి వెళ్లనున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులో మూర్తి పేరు కూడా ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా రేపు ఎల్లుండి విచారణకు రావాలని మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు మంగళగిరి సిఐడి ఆఫీసులో టీవీ5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి విచారణకు హాజరు కానున్నారు. రేపు ఉదయం మంగళగిరి సిఐడి కార్యాలయానికి మూర్తి వెళ్లనున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులో మూర్తి పేరు కూడా ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా రేపు ఎల్లుండి విచారణకు రావాలని మంగళగిరి సిఐడి నోటీసులు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ సృజన. సృజన, మీడియా పైన ఏపీ సిఐడి అధికారుల వేధింపులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ వేధింపుల్లో భాగంగా టీవీ5 ఎగ్జిక్యూటివ్ మూర్తిని రేపు విచారణకు హాజరు కమ్మనని చెప్పేసి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణ రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పుడు మూర్తిని విచారణకు రమ్మని పిలవటం అనేది పూర్తిగా వేధింపుల పర్వంలో భాగంగానని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో మూర్తి పైన రాజద్రోహం కేసు బనాయించారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఏదైతే కొన్ని ఇచ్చేశాడు, ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెలుగుచ్చిన అభిప్రాయాలకు సంబంధించి ఒక రాజద్రోహం కేసు అనేది నమోదు చేశారు. దాంట్లో రఘురామకృష్ణరాజుతో పాటు రఘురామకృష్ణరాజు ఏ వన్గా ఉండగా మూర్తి A2గా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రాజద్రోహం కేసును టీవీ5 యాజమాన్యం సుప్రీంకోర్టు సవాల్ చేయగా, ఇంకా ఈ రోజుల్లో రాజద్రోహం కేసులు ఏంటి అని చెప్పేసి, రాజద్రోహం కేసు చెల్లుబాటు కాదు అని చెప్పేసి ఆ సెక్షన్ల పైన రాజద్రోహం కేసు పైన తదుపరి విచారణ అంతా కూడా సుప్రీంకోర్టు నిలిపివేయడం జరిగింది. సో అప్పుడు ఏదంటే ఒక బలమైన సెక్షన్లు పెట్టి, రాజద్రోహం లాంటి సెక్షన్లు పెట్టేసేసి అరెస్ట్ చేసి తదుపరి రిమాండ్కి పంపించి తీవ్ర వేధింపులకు గురి చేయాలనే ఒక యోచన ప్రభుత్వం చేసిందని చెప్పేసి అటు పౌర సంఘాలు ఇటు మీడియా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరుపైన విమర్శలు గుప్పించాయి. అయితే దీని సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వ చర్యకు ఒక అడ్డుకట్ట వేయడంతో ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. అయితే తిరిగి అదే కేసులో ఇప్పుడు మళ్ళీ విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇవ్వటం అనేది పూర్తిగా కక్ష సాధింపు ధోరణే అని చెప్పేసి విపక్ష పార్టీలు, పౌర సంఘాలు, మీడియా సంఘాలు కూడా ప్రభుత్వ తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏంటి, రఘురామకృష్ణరాజు తోటి మూర్తి ఫోన్ ద్వారా మాట్లాడేసేసి ఏదో కుల వైషమ్యాలను రెచ్చగొట్టేసేసి ఒక అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని ఒక ప్రయత్నం చేశారనే ఒక ఆరోపణ ఏపీ సిఐడి చేస్తుంది. కానీ ఆ ఆరోపణలకి బేస్ కేవలం ఏంటంటే అధికారం తమ చేతిలో ఉంది కదా అని చెప్పేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ల ద్వారా మీడియా గొంతు నొక్కే ఒక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే రాజద్రోహం కేసులు అనే వాటిని తెరపైకి తీసుకొచ్చింది. అయితే న్యాయస్థానాలు సకాలంలో స్పందించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యొక్క వ్యూహానికి అడ్డుకట్టబడింది. అయితే ఇప్పుడు అదే కేసులో, ఆ కేసు సంబంధించి గతంలో కూడా మూర్తి సిఐడి అధికారులు విచారణకు హాజరయ్యాడు. అప్పుడు గతంలో కూడా విచారణ జరిగింది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా అడ్డుకట్ట వేసిన తర్వాత ఇప్పుడు అదే కేసుల్లో కొన్ని సెక్షన్లు మార్చేసేసి వాటికి సంబంధించి విచారణకు రమ్మని నోటీసులు జారీ చేయటం అనేది ఏంటంటే కేవలం ఏంటంటే ఒక మీడియాని, అంటే ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రశ్నిస్తున్న, బలంగా ప్రశ్నిస్తున్న మూర్తి లాంటి వ్యక్తుల గొంతు నొక్కే ఒక ప్రక్రియకు ఏపీ సిఐడి తెరలేపింది. గతంలో కూడా ఏపీ సిఐడి చేసిన ఈ ప్రయత్నం ఫలించలేదు. సిఐడి కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మూర్తి తన సహజ ధోరణిలోనే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. సో అందుకనే ఒక బలమైన నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసి మూర్తి గొంతు నొక్కాల ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో తిరిగి మళ్ళీ ఇప్పుడు
కొంచెం తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేసే ఒక ప్రక్రియకు ఏపీ సిఐడి అధికారులు తెరలేపినట్టుగా కూడా ఇప్పుడు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో కనబడుతుందని చెప్పేసి జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. సో ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరుకామన్నారు. కాబట్టి రేపు ఉదయం ఆ విచారణకు మూర్తి హాజరవుతున్నారు. అయితే ఈ కేసులో విచారణ ఏదైతే ఉందో సాక్ష్యం తీసుకోవటం కానీ ఏదైనా ప్రక్రియ కావచ్చు, దానికి పెద్ద సమయం అవసరం లేదు. అయితే సిఐడి వ్యవహారం చూస్తే ఏంటంటే రేపు సాయంత్రం దాకా కూడా వీలైతే రేపు రాత్రి వరకు 10 గంటల వరకు కూడా మూర్తిని సిఐడి కార్యాలయంలో ఉంటారు. ఈ దీంట్లో కూడా గతంలో జరిగిన ఘటనలు కానీ పరిశీలిస్తే ఆ విచారణ సందర్భంగా వాళ్ళు పెద్దగా విచారణ చేసేది కూడా ఏముండదు. రాత్రి 10:11 ఆ సమయంలో మూర్తిని మళ్ళీ విచారణ పూర్తి కాలేదు, రేపు కూడా రావాలని చెప్పేసి మళ్ళీ రెండో రోజు కూడా పొడిగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఆరోపణలకు ఎటువంటి బలం లేదు, ప్రభుత్వం మోపిన ఆరోపణలకు ఎటువంటి బలం లేదు. కేవలం ఏంటంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విచారణకు పిలిచారని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు పౌర సంఘాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కక్షాధింపు చర్యలు అంటే వీలైనంత వరకు కూడా ఒత్తిడికి గురి చేయటం. అయితే అలా ఒత్తిడికి గురి చేసిన ప్రయత్నాలు గతంలో ఫలించకపోయినప్పటికీ కూడా తిరిగి ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రక్రియను మళ్ళీ పునఃప్రారంభించారు అంటే సిఐడి అధికారులు ఈసారి కొంచెం తీవ్ర స్థాయిలో ఒత్తిడి మోతాదు అనేది పెంచుతారనేది అనే ఒక విషయం అనేది మనకి అర్థమవుతా ఉంది. సో ఈ అంశాల వీటన్నిటి కూడా సిఐడి అధికారుల వ్యవహార శైలిని గతంలో జరిగిన పరిణామాలు వీటన్నిటి కూడా బేరీజు వేసుకొని సిఐడి అధికారులు ఏదైతే ఒత్తిడి పెంచడానికి ఇబ్బందులకు గురి చేయడానికి ఒక ప్రయత్నం అనేది రేపు చేస్తున్నారో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే మూర్తి రేపు ఆ విచారణకు అనే దానికి హాజరుకానున్నారు. సో రేపు ఉదయం 10 గంటలకల్లా కూడా హాజరవుతారు. సిఐడి కార్యాలయం వద్ద విచారణ మూర్తి హాజరవుతారు. సహజంగానే రేపు విచారణ పూర్తి కాదు, అందరూ మనకు తెలిసిన అంశం అది. మళ్ళీ ఎల్లుండి తిరిగి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఈ ప్రక్రియకు సంబంధించి ఇక్కడ మీడియా సంఘాలు కానీ పౌర సంఘాలు కానీ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఎటువంటి నిరాధార ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చి ఆ నిరాధార ఆరోపణల పైన కేసులు నమోదు చేసి మీడియా గొంతు నొక్కాలనే ఒక ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కానీ న్యాయస్థానాలు ఎన్ని ముట్టికాయలు వేసినప్పటికీ కూడా అదే ధోరణిలో ముందుకు వెళ్తుంది. తన వైఖరిని మార్చుకునే పరిస్థితి అయితే కనిపించటం లేదు. సో ఈ నేపథ్యంలోనే మూర్తి లాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఆ ఒత్తిడిని కానీ లేకపోతే వాళ్ళు చేసే వేధింపులు కానీ పట్టుకోవడానికి సిద్ధమయ్యే రేపు విచారణకి హాజరవుతా ఉన్నారు. సో మరి చూడాలి రేపు జరుగుతున్న పరిణామాలు. ఈ రోజు ఏదైతే పౌర సంఘాలు అదేవిధంగా జర్నలిస్టు సంఘాలు ఏవైతే మూర్తికి ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతుందో ఆ చర్చ ప్రకారం వేధింపు చర్యల్లో భాగమే ఖచ్చితంగా 2 రోజుల పాటు ఈ విచారణ కొనసాగిస్తారు. అక్కడ విచారించాల్సిన అంశాలు ఏమీ లేనప్పటికీ కూడా వేధింపులు పూర్తి చేసే ప్రక్రియలో భాగంగానే ఈ విచారణ అనేది జరుపుతారు. కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. అయితే 2 రోజులకు మించి ఆ విచారణ కొనసాగించడానికి న్యాయస్థానాలు అంగీకరించవు. కాబట్టి న్యాయస్థాన విచారణ అనేది 2 రోజులకే పూర్తవుతుంది. సో న్యాయస్థానాలను బట్టి ఆ విచారణ ప్రక్రియ 2 రోజుల్లోనూ ముగిస్తున్నారు, లేకపోతే ఈ విచారణ ప్రక్రియను అనేదాన్ని అంతవులేని కథలాగా స్వాగతిస్తా ఉండేవాళ్ళు. సో మొత్తానికైతే మాత్రం రేపు 2 రోజుల పాటు కూడా విచారణ సాగుతుందని చెప్పేసి పౌర సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు ఏవైతే వ్యాఖ్యానాలు చేస్తున్నాయో అవి నిజమవుతాయా, లేకపోతే రేపు ఒక్కరోజే సిఐడి అధికారులు విచారణ ముగిస్తారా అనేది మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సృజన, రైట్, థ్యాంక్ యూ రమేష్.